फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। गोल्डन हिट्स कॉलोनी पिलर नंबर 213 राजेंद्र नगर हैदराबाद। तो आई नाजिन अगली खबर हम आपको बताने जा रहे हैं, बड़ी ही अफसोसनाक ये खबर है। ये खबर देखने के बाद आप अपने आँखों में पानी ना ला लें, आप रोए ना, क्योंकि इस तरह की खबरें अक्सर आते रहते हैं। ऐसी खबरें देखकर हद से ज़्यादा भी अफसोस करने की ज़रूरत नहीं है, लेकिन जो हमारे किन्नर है उनके हक़ में दुआ कीजिए। तो बहरहाल आइए तफसीलात हम आपको बताते चले। आज की हमारी ये खबर है बंजारा हिल्स से। बंजारा हिल्स में एक किन्नर रहते हैं जिनका नाम है रोजा, बड़ा ही खूबसूरत नाम है रोजा। तो बहरहाल रोजा से जो है एक आशिक ने मोहब्बत की। मोहब्बत करने वाले आशिक का नाम है बाबू, उसका उर्फियत नाम है गोपी। तो बहरहाल गोपी बाबू ने जो है रोजा से मोहब्बत की, मोहब्बत करने के बाद उनको धोखा दे दिया। यानी अब रोजा को गाना गाना पड़ गया है, अच्छा सिला दिया तूने मेरे प्यार का, यार ने ही लूट लिया घर यार का। इस तरह के गाने भी याद आ जाते हैं जो कि अता लौखान के गाने थे। तो बहरहाल टूटा हुआ दिल लेकर एक माशुका अपने आशुक के खिलाफ क्या कह रही है वो हम आपको दिखाते हैं। बंजारा हिल्स से तेलुगु में कह रहे हैं, जिसकी तफसीलात हमने आपको उर्दू में बताने की कोशिश की थी। तो आइए ये दो मोहब्बत करने वाले फिर से मिल जाएँ या नहीं मिले ये तो आप और हम नहीं जान सकते, लेकिन रोजा का दिल टूटा है जिसकी वजह से उसने मीडिया के सामने आकर अपना एक स्टेटमेंट दिया है। और वहीं पर इनके आशिक के खिलाफ, यानी इनका आशिक का नाम है बाबू, बाबू डॉन डॉन के नारे भी लगाए हैं। तो आइए खबर हम आपको दिखाते हैं बंजारा हिल्स से। నా పేరు రోజా అండి, నేను ఒక ట్రాన్స్జెండర్ ని. నేను ఇక్కడ హైదరాబాద్లో ఇంద్రానగర్లో ఉంటాను. 2 సంవత్సరాల కింద బాబు అనే వ్యక్తితో నాకు పరిచయం అయింది. తను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని కలిసి ఉన్నాము. 1 సంవత్సరం నుంచి రూమ్ తీసుకొని అతనితోనే కలిసి ఉంటున్నాను. 2 నెలల కింద వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిందనేసి నన్ను దాన్ని దూరం చేయడం జరిగింది. అప్పటి నుంచి నాతో దూరం పెంచుకోవడం జరిగింది. రీసెంట్గా తన అమ్మాయిని కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు తెలిసింది. నా దగ్గర ఫోటోస్ కూడా ఉన్నాయి, కావాలని చూపిస్తాను. నాకు కూడా తెలియదు పోయి నా మీద రిటర్న్ కేసు బలవంతంగా పెళ్లి చేసుకున్నానని చూడు చెప్పండి. పోలీసులు కూడా తన కేసు యాక్సెప్ట్ చేయలేదు. నాకు న్యాయం కావాలని తనకు ఎంగేజ్మెంట్ అయింది. అంతకన్నా ముందే నాకు పెళ్లి కూడా అయింది. తను నాకు న్యాయం కావాలని నేను మీడియాని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి, నేను సోనారాతో మాట్లాడుతున్నాను. సో ఈ రోజా అనే హిజ్రాతో గత 2 సంవత్సరాల నుంచి బాబు మీ అనే ఒక వ్యక్తి ప్రేమాయణం సాగిస్తున్నాడు. 2 సంవత్సరాలు అయింది వీళ్ళిద్దరు ప్రేమించుకొని. 1 ఇయర్ బ్యాక్ నుంచి ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారండి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి వెళ్ళి ఇంకో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడండి. ఈ అమ్మాయితో జీవితాంతం కలిసి ఉంటానని ఈ అమ్మాయిని నమ్మించి ఈ అమ్మాయి సంపాదించిన ప్రతి రూపాయి ఆ అబ్బాయికే పెట్టిందని, ఈ అమ్మాయి సంపాదించిన ప్రతి రూపాయి కాజేసి ఈ అమ్మాయికి మాయ మాటలు చెప్పేసి అమ్మాయి దగ్గర ఉన్నవి లేనివి అన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ అమ్మాయి నన్ను బలవంతంగా పెళ్లి చేశారంటూ బంజారా హిల్స్లో పోలీస్ స్టేషన్లో ఆయన కేసు పెట్టడం జరిగిందండి. గత 4 రోజుల క్రితమే ఆ 4 రోజుల క్రితమే మేము బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అబ్బాయికి మాకు ఎలాంటి సంబంధం లేదు, అబ్బాయి బలవంతంగానే పెళ్లి చేసుకోలేదు, ఇష్టంగానే పెళ్లి చేశారని శ్రీ గారికి మేము అన్ని ప్రూఫ్స్ చూపించి వదిలించుకొని వచ్చామండి. ఈరోజు పొద్దునే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టడం జరిగిందండి. రోజా అత్త మామ బాబు వాళ్ళ తల్లిదండ్రులు బాబు ముగ్గురు కలిసి రోజాకు అన్యాయం చేశారండి. సో మీ అందరికీ తెలుసు ట్రాన్స్జెండర్స్ మేము ఈ ప్రపంచానికి దూరంగా ఉంటాము. ప్రేమించిన తల్లిదండ్రులు కన్న వాళ్ళని అందరూ వదిలేసుకొని మా బ్రతుకు లేదో మేము బ్రతుకుతుంటే ఇలాంటి వాళ్ళ మా జీవితంలోకి వచ్చి మేము సంపాదించిన ప్రతి రూపాయి కాజేసి వెళ్ళిపోయి ఇలాంటి వ్యాపారాలు వేస్తున్నారండి. అలాగే నాసా జడ్జిమెంట్ ప్రకారం మమ్మల్ని ఎవరు పెళ్లి చేసినా అది లీగల్ కిందకే ప్రూవ్ చేయాలి. ఎవరైనా మాతో సహజీవనం చేయడం వేరు, మాతో కలిసి అమ్మాయి మెళ్ళో తాళి కట్టడం వేరండి. హిందూ ధర్మాన్ని మీరు ఎలా గౌరవిస్తారో మేము అలాగే గౌరవిస్తాము. మేము ట్రాన్స్జెండర్స్ అయినా ఫ్యామిలీ నుంచి బహిష్కరించినా మీతో మేము సమానంగానే ఉంటాం. కాబట్టి హిందూ ధర్మం ప్రకారం అబ్బాయి ఫస్ట్ అమ్మాయి మెళ్ళో తాళి కట్టాడు కాబట్టి మా అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలని మేమందరం కోరుకుంటున్నామండి. ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు వరకే పెట్టామండి. మాకు న్యాయం జరగని పరిధిలో మేము బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ధర్నా చేయడానికి ఏ మాత్రం వెనకడగలేమండి. బాబు బాబు రోజకు న్యాయం गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते।
हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो, या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर, गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9996930824 या 9391326261।